అర్రే, ఎప్పుడూ లేనిది ఏంటి వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మరి అదేంటో తెలియాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే బాబాయ్. చాలా రోజుల నుండి చాలా మంది అక్కడ బాగుంటది అక్కడ బాగుంటది అంటే అసలు అక్కడ ఏముందా అని మా సంతనేసుకుని బయలుదేరా. ఇదిగో బాబా, నువ్వు అసలు బండి ఆపుకుని ఫోన్ ఎత్తానే ఉండు, అసలు అక్కడ ఏముందో నాకు తెలియాలా. మధ్యలో బ్రేక్ ఎత్తే ఒప్పుకోనా? ఏంది గౌరాంచి రిసార్ట్? నేను వచ్చాక ఆగండి, లోపలికి ఎంటర్ అవగానే బుద్ధుడి దర్శనం అయితే బాగుంది. ఇదేందో చూడాలా, మొత్తానికి ఏదో ఉన్నట్టుంది. ఇదిగో ఈ రిసెప్షన్ దగ్గర అయితే మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. మావాడైతే మంచి జోషిలో ఉన్నాడు. ఇక లేట్ చేయకుండా వెంటనే ఈ కాటేజీని అయితే బుక్ చేసుకున్నాము. లోపలికి వెళ్ళి చూడగానే ఒక చిన్న సైజు ఫ్రిడ్జ్ అయితే మనకు అందుబాటులో ఉంచారు. అలానే మనం ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి ఒక టీవీని కూడా అమర్చారు. ఇవే కాకుండా మనకి ఇంకా చాలా ఫెసిలిటీస్ అందుబాటులో ఉంచారు. ఇక మేమైతే డబుల్ బెడ్రూమ్ కాటేజీ తీసుకున్నాము. చాలా అంటే చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇదిగో చూసే ఎంత లగ్జరీగా ఉందో. వాష్రూమ్ కూడా ఎంత క్లీన్ గా ఉంచారో చూడండి. ఇక్కడ కనిపిస్తున్న సోపు షాంపూ పేస్ట్ అన్ని కూడా ఆయుర్వేదిక్ సంబంధించినవేనండి. ఇవి మొత్తం కూడా మనం వాడేసుకోవచ్చు. ఏమైనా టీ కాఫీ లాంటివి కావాలన్నా మనకు లోపల అందుబాటులో ఉంచారు. ఇక బయటకు వచ్చి చూస్తే వెదర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎటు చూసినా సరే పచ్చని చెట్లతో రిసార్ట్ అయితే చాలా అందంగా ఉంచారు. ఇక్కడ రకరకాల కాటేజెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కాటేజెస్ అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రైజెస్ నిర్ణయించి మంచి ఫెసిలిటీస్ అయితే అందిస్తున్నారు. ఎవరైనా వీకెండ్ లో పిల్లా పాపలతో సంతోషంగా గడపాలనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి ఒక 2 డేస్ స్టే ఉండి సంతోషంగా గడపొచ్చండి. ఇక అలా చూసుకుంటూ క్యాంటీన్ కూడా వచ్చేసాం. ఇక్కడ చూస్తే అబ్బబ్బా, ఏం వంటకాలో! ఇడ్లీ, వడ, వడ వేడిగానే ఉందా, సరే ఓతప్పం. ఇవే కాకుండా ఇంకా అనేక రకాల వంటకాలు ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ లో స్కాన్ చేస్తే వెజ్ నాన్ వెజ్ ఏం కావాలో అన్ని కూడా మన మొబైల్ లో తెలిసిపోతాయండి. ఇక్కడ మనకేం కావాలో అన్ని 1x1 నీట్ గా సర్వ్ చేస్తారు. ఇక ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి టేస్టీ విషయంలో మన ఇంట్లో చేసుకున్న విధంగానే ఉన్నాయి. ఇలా కాకుండా కావాలంటే మన ఉన్న కాటేజీ కూడా సప్లై చేస్తారండి. ఇక తిన్న తర్వాత మా పిల్లలు వచ్చేసి ఐస్ క్రీమ్ కోసం అయితే ఎగబడ్డారు. ఒక్కొక్కరు 2 చొప్పును తీసుకున్నారండి. ఇది కొంచెం పక్కన పెడితే అసలు ఈ ఫుడ్ ఎందుకు ఇంత టేస్ట్ వస్తుందా అని చెప్పేసి ఒకసారి కిచెన్ లో జొరబడ్డాను. ఇక్కడికి వచ్చి చూస్తే గానీ నాకు అర్థం కాల, ఇక్కడ ఎంతో అనుభవం ఉన్న చెఫ్ల చేత వంట చేపిస్తున్నారని. చూసారా, ఇవన్నీ నీట్ గా క్వాలిటీగా ఎలా మెయింటైన్ చేస్తున్నారో. ఈ కిచెన్ లో ఎవరికి వారి టేస్ట్ పెంచే పనిలో మాత్రం నిమగ్నం అయిపోయారని అర్థమైంది. చూసారా, మనోడు కుకింగ్ 5-star రేంజ్ లో ఉంది. సరే, హాయ్ చెప్పండి. ఏది ఏమైనా మా పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారబ్బా. అసలు ఇలా కాదు, పైన నుండి డ్రోన్ లొకేషన్ కూడా చూపిస్తా చూడండి. అబ్బా, కింద నుండి కన్నా పైనుండే బాగా కనిపిస్తుంది అబ్బా లొకేషన్. ఇలా ఉంది కాబట్టి ఈ జనం అంతా ఎట్టొస్తున్నారో. అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే చాలా రోజుల నుండి చాలా మంది మాతో ఈ రిసార్ట్ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అసలు అంతగా ఏమున్నాయబ్బా అని నైట్ నిద్ర కూడా బాగుండా ఆలోచించాను. అసలు ఎవరు పట్టినా ఫోన్ చేయడం, ఒక పక్క ఫ్రెండ్స్ ఒక పక్క బంధువులు దీని గురించి చెబుతానే ఉన్నారు. సరే, ఎంతగా చెప్తున్నారు కదా అని ఒకసారి చూస్తే పోయేదేముంది లేని మేమైతే బయలుదేరి వచ్చేసాము. మొదట ఈ రిసార్ట్ లో ఏముంటది అబ్బా అని అనుకున్నాను. తీరా తిరిగి చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇదిగో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి తిరిగి చూసామండి మేమైతే. అదిగో చూసారా, బాస్కెట్ బాల్ కోర్టు, పక్కనే క్రికెట్, ఇక అలా తిరుగుతూ ఇలాగ వచ్చేసామన్నమాట. ఇగో ఇప్పుడు ఈ కనిపిస్తున్నది క్లబ్ హౌస్ అన్నమాట. మనం ఇక్కడికే వచ్చేసాము. ఇక మేమైతే కొన్ని స్కిట్లు అయితే ఇక్కడ చేయాలని ప్లాన్ చేసాము, బట్ ప్లాన్ కుదరలేదు. ఎందుకంటే ఈ ప్రదేశాలు మొత్తం తిరగడానికే మాకైతే టైం సరిపోలేదు. మొత్తానికి సంధ్యా సమయం అయిపోయింది. ఇదిగో ఇక్కడ వచ్చేసి నైట్ ఎంటర్టైన్మెంట్ షో నడుస్తుంది. మనమంతా ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూడొచ్చు అనమాట. భలే సరదాగా ఉందిలేండి. ఇక్కడ మనం సైక్లింగ్ చేసుకోవడానికి ఫ్రీగా సైకిళ్ళు కూడా అందుబాటులో ఉంచారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం లక్ష్మి? గుర్తొచ్చింది పదా. అబ్బా అబ్బా, ఎన్ని గేములున్నాయండి ఇక్కడ. లక్ష్మి, ఇక పండగ చేసుకోండి, మీకెందుకు? అర్రే, మిస్ అయిందిరా. ఇదిగో చూసారా ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఇక్కడ. అవును, ఇదేం గేమ్ అబ్బా, తెలిస్తే కొంచెం కామెంట్ చేయరా. అబ్బా, మా లక్ష్మి ఎంత సంతోషపడుతుందో. ఆహా, చిన్న పిల్లలాగా ఆడుకుంటుంది. ఇవిగో ఇవేనండి బ్యాటరీ కార్స్. వీటిలోనే వచ్చిన వారందరినీ నడిచే పని లేకుండా తిప్పి చూపిస్తారు. మా వాడు తొక్కే పనిలోనే ఉన్నాడు. తొక్కు. ఇదిగో ఇది వచ్చేసి మినీ గల్ఫ్ ఏరియా. ఏమో అనుకున్నా గానీ ఇక్కడికి వచ్చాక మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారని అస్సలు ఊహించలేదు. కానీ ఎంత ఎంజాయ్మెంట్ లో కూడా నాకు ఒక భయం తగులుకుందండి. అదేంటంటే ఇవన్నీ చూసిన వీళ్ళు ఇంటికనగానే బయలుదేరతారో లేదో అని ఒక భయం తగులుకుంది. కానీ నేనైతే మీకు జెన్యున్ గా ఒకటి మాత్రం చెప్పగలను, మేము మా పిల్లలు ఈ రిసార్ట్ లో చాలా ఎంజాయ్ చేశాము. అది ఎంతగా అంటే ఒక రోజు సరిపోక మళ్ళీ 2 రోజు కూడా ఉండే అంత. మన బ్యాటరీ రాదం రానే వచ్చిందండి. అరే చిన్ను, మళ్ళీ ఒక రౌండ్ వేద్దాం, ఎక్కడరా. ఏంటో, ఎన్ని చూసినా ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయంటున్నారండి.
ఇక మీరు కూడా మీ పిల్లలతో వీకెండ్ లో గానీ లేదా హాలిడేస్ లో గానీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రిసార్ట్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అని నేనైతే నిస్సందేహంగా చెప్పగలను. ఇక లక్ష్మి అయితే పాపం రిసార్ట్ ఎప్పుడు చూడలేదు కనుక చాలా ఎక్సైట్ అవుతుంది. మీకు ఈ రిసార్ట్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే నేను ఇక్కడ స్క్రీన్ మీద నంబర్లు అయితే పెడతాను, మీరు ఆ నంబర్ కాల్ చేసి డీటెయిల్స్ ఫోన్ లోనే తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగా చాలా కోఆపరేటివ్ గా ఉంటున్నారు. ఇదిగో చూసారా, ఈ ల్యాండ్ అంతా కూడా ఒక పక్క నుండి శానిల్ వుడ్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇక మేమైతే ఏ ప్లేస్ ని వదలకుండా ప్రతి ప్లేస్ తిరిగి ఎంజాయ్ చేస్తున్నాము. ఇక ఊగుడు గా నుండి ఊరుకుడు వరకు మా పిల్లలు ఏ సబ్జెక్టు వదిలిపెట్టడం లేదు. ఇక వీడు ఉరికితే వాడు మాత్రం ఆగుతాడా, వాడు ఊరికి విన్యాసాలు చేస్తున్నాడు. ఇదిగో మరిన్ని విశేషాలు పార్ట్ 2 లో చూడండి.